పొలిమెరా 2 సినిమా చూసాను చాలా అంటే చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. ఇలాంటి మూవీ ఎన్నిసార్లు చూసినా తప్పలేదు, అలా అనిపించింది సినిమా. సూపర్గా ఉంది. అలాగే కామాక్షి భాస్కర్ అబ్బో హీరోయిన్ మామూలుగా లేదు, ఎగ్జైట్మెంట్ కానీ ఆ యాక్టింగ్ కానీ చూస్తుంటే ఆ సినిమా థియేటర్లోనే చూడాలి. కానీ ఎక్కడ చూసినా కూడా అసలు మన వల్ల కాదు, సినిమా థియేటర్లోనే చూడండి. అబ్బో సత్యరాజేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్, తన యాక్టింగ్ తన యాటిట్యూడ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మూవీ. నాకు 100కి 200% నచ్చింది బ్రదర్. చాలా డిఫరెంట్గా ఉంది ఆ కంటెంట్ అనే స్టోరీ అనేది, చాలా డిఫరెంట్ స్టోరీ. ఆ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఏంటి ఆ చేతబడి ఏంది, ఆ అమ్మాయిని నరకుడేంది భయ్యో, ఆ నరకుడేంది అసలు. ఆ సినిమా చూస్తేనే తెలవాలి అసలు. సినిమా పోస్టర్ అంది, ఆ పోస్టర్ అసలు మామూలుగా వండర్ఫుల్గా ఉంది, చాలా డిఫరెంట్ స్టోరీ. అసలు సినిమా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. పొలిమెరా 2 సినిమా అంటే దుమ్ము దులిపేస్తుంది అసలు. వాళ్ళ పర్ఫార్మెన్స్, ఆ సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఒక లెవెల్, అయితే సినిమా స్టోరీ ఇంకో లెవెల్ బ్రదర్. అలా ఉండాలి సినిమా, చూస్తే ఎంజాయ్ చేయాలి. ఈ నాకు తెలిసి ఈరోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇదే బెస్ట్ సినిమా మాత్రం ఇదే అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసినా నిజంగా అంటే పొలిమెరా 2 మస్త్ అంటే మస్తు ఉందన్న. ఆ యాక్టింగ్ ఏందన్న రాకేష్ గారు కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా చాలా సూపర్ ఉందన్న. చూస్తున్నంతసేపు నిజంగా మస్త్ అనిపించింది. హీరోయిన్ గారు అయితే చించి వాడేసారు, బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నిటికంటే కంటెంట్ చాలా బాగుంది, స్టోరీ చాలా సూపర్ ఉందన్న. చాలా చాలా బాగుంది సినిమా, అందరు చూడరు నిజంగా అంటే పొలిమెరా 2 ముస్తు మస్తు ఫన్నీ ఇమోషనల్ ఎక్కడికక్కడ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయిందన్న. యాక్టింగ్ అయితే ప్రతి యాక్టర్ ఫ్రేమ్లో చించి వాడేసారు, మస్తు అంటే మస్తు ఉందన్న. సినిమా చాలా బాగుంది, ఎవరైనా దగ్గర ఉంటే కూడా చూడరు, చాలా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది, మీరు కూడా ఒకసారి చూసి మీ కామెంట్ ఏదో చెప్పారు. థ్యాంక్ యూ అన్న. నా ఇప్పుడే చూశాను పొలిమేరా 2 పార్ట్ 1 అంత ఇంట్రెస్టింగ్ ఉందో, పార్ట్ 2 దానికి మించింది. లాస్ట్లో పార్ట్ 3 కనుక వేశారు సార్ సత్యం రాజేష్, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా అసలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయంటే పార్ట్ 1కు మించింది, అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట నిజంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ క్షుద్ర పూజలు చేసే విధానం కానీ, ఆ బలి ఇవ్వటం కానీ, చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. గెటప్ సీను, పోలీస్ క్యారెక్టర్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసాయి. పార్ట్ 3 కాదు పార్ట్ 10 వరకు ఉంటుంది ఇదైతే పొలిమేరా. ఈ సక్సెస్ అయితే సత్యం రాజేష్ అయితే మంచి హిట్ అనమాట, నో డౌట్. అన్న ఇప్పుడే పొలిమేరా 2 అనే మూవీ చూశానన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. ఏంటంటే మన డైరెక్టర్ గారు నిజంగా ఒక ఏంటంటే బయట సమాజంలో జరుగుతున్న బ్లాక్ మ్యాజిక్ గురించి, దాని గురించి చాలా చక్కగా వివరించి చూపించారు. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సరైన ఒక కొత్తదనం, కొత్త కంటెంట్తోనే తీసుకొని మన ముందుకొచ్చారు. నిజంగా ఏంటంటే ఫుల్ ఆడియన్స్కి ఒక ఏంటంటే ఒక భయంకరమైన మూవీ, ఒక ఏంటంటే బయట జరుగుతున్న సొసైటీ గురించి కళ్ళ కట్టినట్టు చూపించాడన్న. నిజంగా ప్రతి ఒక్కరు చూడండి అన్న, ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ మూవీని. అన్నా పొలిమేరా సినిమా చూసానా, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మళ్ళీ ఇంకోటి థర్డ్ పార్ట్ కూడా వస్తుంది, సంవత్సరం దాకా ఆగాలని చెప్పేసి అసలు ఆగలేకపోతున్నా. అసలు సినిమా మాత్రము ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది వేరే లెవెల్. మీరు థియేటర్కి వచ్చి ఒక్కసారి వాచ్ చేసి ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్కి రండి అన్న. అందుకే ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు చాలా మంచి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ హీరో హీరోయిన్లు కాకపోయినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన సినిమాటోగ్రఫీ అయిన డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక్కసారి థియేటర్కి వస్తే ఆ ఓళ్ళకి వెళ్ళిపోతారు మీరు. కంపల్సరీ థియేటర్ వాచ్ అన్న. అసలు మా టీవీలో చూసేది మళ్ళీ ఒటిటిలో వచ్చేది అది కాదు. మీరు థియేటర్ వాచ్ ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఫస్ట్ పార్ట్ చూసిరండి సెకండ్ పార్ట్కి. థర్డ్ పార్ట్ కూడా వెయిట్ చేస్తున్నాము, కంపల్సరీ థియేటర్లోకి వచ్చి వాచ్ చేయాలి. హలో భయ్య, పొలిమేరా 2 అని మాట చూస్తున్నాను. పొలిమేరా దాని అమ్మలా ఉంటే పొలిమేరా 2 దాని అబ్బలా ఉంది, మళ్ళీ పొలిమేరా 3 ఉందంట. అయ్యా బాబో ఏం టెన్షన్ భయ్య, హీరో ఏం చేశాడు మామూలుగా లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చిత్రం సీన్ కానీ అమ్మో నిజంగాను మామూలుగా లేదు. స్టోరీ డైరెక్టర్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన మైండ్ లో పెట్టుకున్నాడేమో స్టోరీను. సత్య రాజేష్ అండి హీరో భయ్య, ఆయన ఎలా అడుగుతారు మీరు, ఎలా అడుగుతారు చించేశాడు. ఏళ్ళో ఏళ్ళో ఇంకా ఏళ్ళ మొత్తం హాల్ అంతా ఏళ్ళు సత్యం రాజేష్, సత్యం రాజేష్ హీరో 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 బాగా చేశారు భయ్య. యాక్టింగ్ అంటే ఇది, హీరో యాక్టింగ్ అంటే ఇది. డైరెక్షన్ సూపర్, ప్రొడ్యూసర్ గారికి బాగా 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 డబ్బులు 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 బాగా వస్తాయి భయ్య. 3 కోసం వెయిటింగ్ అందరూ కూడాను. గూ బౌన్స్ క్యారో చూడాలని కూడా క్యారో అలక్కర్లేదు, సినిమా చూడండి సార్. ఇప్పుడే పొలిమెరా 2 సినిమా చూశాను, మామూలు లేదు అసలు. చిత్రం సీన్ అన్న మాత్రం యాక్టింగ్ ఇరగా తీసిండు. పొలిమెరా 1 ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుందో ఇది డబుల్ ఇంపాక్ట్ ఉందన్నమాట మనకు. నేనైతే ఫుల్ తరలి ఫుల్ ఎంజాయ్ కూడా, ఫుల్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, జరకల మీద జరకలు, మామూలు లేదు మూవీ. హీరోయిన్ అయితే హీరోయిన్ క్యారెక్టరేషన్ ఏముంది లే అని అనుకున్నాం.
లాస్ట్ క్లైమాక్స్ లో చూసావు కదా బ్యాండ్ బాగా మోగిపోతుంది. నీ అమ్మ సత్యం రాజేష్ అన్న మామూలు యాక్టింగ్ చేయ చిత్రం సినిమా అనే యాక్టింగ్ కూడా బాగుంది ఇందులో నెగిటివ్ గా కొంచెం. ఓవరాల్ థరోలీ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాక్ అది, నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ మామూలు ఉండదు. క్లైమాక్స్ లో క్లైమాక్స్, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు ఇంపాక్ట్ మామూలు లేదు సినిమాలో. ఫుల్ ఒక అంటే ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాకి వస్తే మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ చిత్రం అది ఏమంటారు పొలిమేర వన్ ఎట్లా ఉందో పొలిమేర టూ డబుల్ రెట్ ఉంది. ఆ సినిమా మాత్రం సూపర్ ఉందనా, ఏమన్నా టిస్ట్ల మీద టిస్ట్లు, టిస్ట్ల మీద టిస్ట్లు. అరే నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎక్కడ చూడలే బ్రో, సూపర్ ఉంది బ్రో. ఒకటే బ్రో సినిమాలో సత్యం రాజు గారి కామెడీ మాత్రం వన్ మ్యాన్ షో బ్రో. ఏం యాక్టింగ్ బ్రో సత్యం రాజు గారు. ఒక సీన్ ఉంటుంది బ్రో మధ్యలో అనే పూజ చేస్తూ ఉంటాడు, 100 పాములు 1000 పాములు ఏం పాములు అమ్మా, గూస్ బంప్స్ వస్తాయి బ్రో. ఇంటర్వెల్ తర్వాత సీన్ ఉంటుంది బ్రో మధ్యలో కూర్చొని 100,000 పాములు వస్తా అంటే అమ్మా బాబా. మా ఇలాంటి సినిమా మాత్రం నా లైఫ్లో చూడలే బ్రో. అసలు సస్పెండ్ అసలు ఏం బ్రో, ఒకదాని సస్పెండ్ 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 చంపేసి బ్రో. టిస్ట్ మీద టిస్ట్. మళ్ళీ సాయి కామాక్స్ గారి యాక్టింగ్, అబ్బా హీరోయిన్ ఏం యాక్టింగ్ చేసేదని అంటే చాలా రోజుల ఒక మంచి మూవీ అంటే పొలిమేర టూ మూవీ సూపర్ 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 ఉందన్న. ఏమన్నా ఎన్ని టిస్ట్లు అసలు ఈ సినిమాలో ఊహించలేని టిస్ట్లు. సినిమా మాత్రం మస్తు ఉందన్నా, చాలా రోజుల ఒక మంచి సినిమా వచ్చింది, అందరు చూడండి పొలిమేర టూ సూపర్. పొలిమేర టూ అండి చాలా సూపర్గా. అసలు పొలిమేర వన్ కంటే పొలిమేర ఎక్స్పెక్టేషన్స్ చాలా పిగ్ ఉంది. అలాగే సూపర్ సూపర్ డూపర్ హిట్ అయిందండి పొలిమేర టూ. అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి, చాలా ఎంటర్టైన్మెంట్. అలాగే హీరోయిన్ మాత్రం చాలా బ్యూటిఫుల్. అలాగే సత్యం రాజేష్ మాత్రం ఎర్రగదీశాడు అసలు, చాలా బాగుంది. ఏ డైరెక్షన్ మాత్రం ఎక్కడ అన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ కూడా తీశాడు. అలాగే సాంగ్స్ అయినా అలాగే బీజేఎం మాత్రం ఎర్రగదీశాడు, చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ సత్యం రాజేష్ మాత్రం ఎర్రగదీశాడు. అలాగే చిత్రం సీన్ మాత్రం ఎర్రగదీశాడు. ఉన్న కొద్దిసేపు ఒక పాయింట్ మెయిన్ కీ రోల్ మాత్రం ఎర్రగదీశాడు. అదొక చాతబడి చేసే సీన్స్ మాత్రం పిక్చర్ థియేటర్లో మాత్రం థియేటర్ అంతా కంపల్సరీ పొలిమేర టూ వాచ్ చేయండి, చాలా సూపర్ హిట్ అండి. అదిరిపోయింది అసలు, చాలా ఒక రేంజ్లో ఎగ్జైట్ అయి ఉన్నా నేను. అండ్ టాక్ చాలా బాగా వచ్చింది. అండ్ తప్పకుండా మీరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మా ఊరి పొలిమేర అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఎవరి అలాగే అద్దుబంధులు ఉంటాయి కదా, ఆ లెక్కలో చాలా బాగున్నది. ఎందుకంటే ఒక సీన్స్ కాదు అన్ని రకాలు బాగున్నది. మంచి కొస్టాట్ తీసారు వాళ్ళు, బెస్ట్. ఎందుకంటే బోర్ లేదు, ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ న్యూసెన్స్ లేదు, అన్ని రకాలు చాలా బాగుంది. మంచిగా ఉన్న సినిమా బోర్ లేకుండా చూడాలి. మా ఊరి పొలిమేర అంటే ఎవరి అద్దులు వాళ్ళకి, ఎవరి లెక్క వాళ్ళకి, ఎవరి పద్ధతి వాళ్ళకి, అలా లెక్కలో ఈ సినిమా చాలా ఒక 100 times ఎక్కువ బాగుంది. ఎందుకంటే పొలిమేర వన్లో కన్నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ యాక్టింగ్ లెవెల్స్ కానీ చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే అసలు ఎన్ని నంబర్ ఆఫ్ ట్విస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఇంత హైలైట్ సినిమా అంటే ఇంతవరకు ఎప్పుడు నేనైతే ఇట్లాంటి సినిమా చూడలేదు. ఇంత చిన్న సినిమా అని అనుకున్నాం కానీ చాలా బాగుంది సినిమా. అసలు ఈ సినిమాలో మెయిన్ స్పెషల్ ఏంటంటే యాక్టింగ్ లెవెల్ కానీ డైరెక్షన్ కానీ చాలా. రాజమౌళి డైరెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది డైరెక్షన్. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అసలు ఎక్సలెంట్ మూవీ. పొలిమేర టూ రీసెంట్ టైంలో ఇలాంటి సినిమా అయితే చూడలేదు భయ్యా. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు బా, నీకు ఎందుకు నెక్స్ట్ ఏం జరుగుద్దా నెక్స్ట్ ఏం జరుగుతుందని వణికిచ్చిండు భయ్యా. సో ఆ రేంజ్ చేసింది సత్యం రాజు గారు. అంటే ఇంతగా భయపెట్టొచ్చా, ఇట్లా చూపించొచ్చా, నిజంగా డైరెక్టర్ గారు మాత్రం అంటే పొలిమేర వన్ మనం చూసాం, మనం అప్పుడెప్పుడో యూట్యూబ్లో ఓటీటీలో అలా చూసాము. సో ఇది మాత్రం దానికి మించి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక నాకు నచ్చిన సీన్ అంటే మాత్రం ఒక స్నేక్ సీన్ ఉంటుంది భయ్యా. ఆ సీన్ మాత్రం కిరాక్ అంటే కిరాక్, థియేటర్ మొత్తం మాత్రం ఒక ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలన్నమాట. అంటే మనకి మూవీ అంతా కూడా మనకు ఒక టెంపుల్ ఇలాంటివి ఉంటే కొన్ని. సత్యం రాజు గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. సినిమా మాత్రం నిజంగా ఇలాంటి సినిమా అంటే మనకి కాంతార విరూపాక్ష ఇవి వచ్చినాయి కదా, వాటిని మించి ఇంకొక స్టెప్పే ఉంటుంది కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ సినిమా అయితే మిస్ కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. సో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. పొలిమేర వన్లో అసలు ఏదైతే ఉందో మా చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో దీంట్లో డబల్ ఇచ్చేసినారు. మనకి ఎండింగ్లో కనిపించే ఆ అమ్మాయి, అసలు అమ్మాయి ఎలా బతికొచ్చింది, ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఇందులో. కానీ దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ అది కాన్సెప్ట్ అయితే ఉంది. కాన్సెప్ట్ వచ్చేసి ఒక గుడి గురించి, ఆ గుడిలో ఉన్న నిధి గురించి. అసలు దీంట్లో మన కామాక్షి కానీ రాజేష్ కానీ అసలు ఎవ్వరు కూడా తగ్గలేదో వాళ్ళ క్యారెక్టర్ని ఇచ్చి పడేసినారు. దాంతోపాటు శివబాలాజీ వీళ్ళందరూ కూడా చాలా 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 బాగా చేసినారు. ఒక్కరు క్యారెక్టర్ తీసి ఒక క్యారెక్టర్ పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి అనే తెల్లరి జోన్లో పోయే మూవీ ఇది. మన లాస్ట్ టైం చూసిన పొలిమేర వన్ కన్నా టూ అయితే ఇంకా అద్దరిపోయింది. అసలు చూస్తుంటే కొంచెం భయపడతారు చిన్నపిల్లలు అయితే కొంచెం భయపడతారు, కానీ అందరికీ కూడా నచ్చేస్తుంది మూవీ. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది.